మన పేరు మా సార్ చెప్పినట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని బ్రిటిష్ వాళ్ళు కట్టింది. వాళ్ళు వాళ్ళ పేరు కూడా అప్పుడు అంతే ఉండేది. వాళ్ళ తర్వాత 2 సార్లు పేరు మార్చారు. మొదట ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని, ఆ తర్వాత చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ అని. మన వాళ్ళు మనకున్న ఇక్కడ బ్యూరోక్రసీ కానివ్వండి, మన పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, వీటన్నిటి మూలన చాలా లేట్ అవుతున్నాయి. 2012లో దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని మార్చారు. అసలు కోరిక ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మార్చమని. దానికి కంటిన్యూస్గా మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. అది ఈ కోర్సు చదివిన వాళ్ళకి, ఇది కానీ సిఏ కోర్సు కానీ చదివిన వాళ్ళకి, ప్రతిదానికి ఒక్కొక్క ఆయా ఆస్పెక్ట్ పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. సిఏ ఇన్స్టిట్యూట్ ఆ కోర్సులో అయితే ట్యాక్సేషన్ ఆడిటింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఈ కాస్టింగ్ ఇన్స్టిట్యూట్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అండ్ అదర్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్టు దీంట్లో ప్రాధాన్యత ఇస్తారు. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, అలాగే కంపెనీ సెక్టరీ లీగల్ ఆస్పెక్ట్స్ సంబంధించి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దేశంలో ఫైనాన్స్గా చేయడానికి ఈ 2 క్వాలిఫికేషన్ ఇంచుమించుగా సిఏ కానీ, ఇప్పుడు దీన్ని సిఎంఏ అని పిలుస్తున్నారు. పేరు మార్చిన తర్వాత వీఆర్ అలౌడ్ టు ప్రిఫిక్స్ బిఫోర్ అవర్ నేమ్ యాజ్ సిఎంఏ సో సో లైక్ సిఏ పీపుల్ పుట్ సిఏ, సిఎస్ పీపుల్ పుట్ సిఎస్. అట్లాగే మేము కూడా 2012 నుంచి ఆ రకంగా అలౌ చేయడానికి పర్మిట్ చేశారు సిఎంఏ అని. ఈ 2 కోర్సులు ఏది చేసినా కానీ ఉద్యోగాలు చేయడం కానీ ప్రాక్టీస్ కానీ చేసుకోవచ్చు. ప్రాక్టీస్గా చూస్తే సిఏ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, బికాజ్ స్టాట్యూటర్లీ సో మెనీ చేశారు. ఉద్యోగాలకైతే ఈ ఈ కోర్సుని దాదాపు పాస్ అయిన 90% to 95% ఆర్ గోయింగ్ ఫర్ గుడ్ ఎంప్లాయ్మెంట్. ఆల్ ద పీపుల్ ఆర్ గెటింగ్ గుడ్ ఎంప్లాయ్మెంట్. ఐ హావ్ బీన్ ఇన్ దిస్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రొఫెషన్ ఫర్ ద లాస్ట్ 35-40 ఇయర్స్. ఐ సీన్ హూ ఆర్ ద పాస్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ఈ గేవ్ ఓన్లీ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యావరేజ్ సాలరీ పర్ ఇయర్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ నవే డేస్ 6 to 8 lakhs యావరేజ్ సాలరీ వస్తుంది. ఎవరికైనా కానీ దానికన్నా కొంచెం తక్కువ వచ్చేవాళ్ళు ఉండవచ్చు, అలాగే బాగా ఎక్కువ వచ్చేవాళ్ళు ఇందాక 18 లక్షలు ఓఎన్జీసీ కానివ్వండి, ఐఓసీ కానివ్వండి, డిఫరెంట్ వాటిలో 18 లక్షలు ఉండవచ్చు. యావరేజ్ సాలరీ 6 to 8 lakhs వస్తుంది. 20 ఏళ్ళ పిల్లాడు పాప కానీ మరి వాళ్ళు ఉద్యోగంకి వచ్చి సంవత్సరానికి 6-8 లక్షలు అంటే ఇట్స్ అ కన్సిడరబుల్ అమౌంట్. దానికి తగ్గట్టు వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ అమౌంట్ కూడా పెరుగుతాయి. ఐ హావ్ సీన్ ఐ వాజ్ ఇన్ ద ప్రొఫెషన్ ఫర్ టీచింగ్ ప్రొఫెషన్ ఫర్ ద లాస్ట్ 48 ఇయర్స్. నాకు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో బోళ్ళకి ముందు ఉన్నారని, ఇప్పుడు మిధానిలో జిఎం ఆ అమ్మాయి స్టూడెంట్, అట్లాగే పిహెచ్ఎల్లో 18 మంది ఉన్నారు స్టూడెంట్స్, అందులో పెద్ద ఆవిడ, ఆవిడ సీనియర్ స్టూడెంట్ ఫస్ట్ బ్యాచ్ సీనియర్ డీజిఎం పిహెచ్ఎల్. అలాగే ఎలక్ట్రిసిటీలో సోదరుడు చెప్పాడు ఇప్పుడు దీంట్లో కూడా చేరితే 1 లక్ష ఇస్తున్నారు. ఇక్కడ జన్కోలో కూడా అతనేంటి మన భాస్కర్రావు ఎఫ్ఎన్సీసీఏ ఉన్నాడు. భాస్కర్రావు ఈజ్ ఎ స్టూడెంట్ సమ్వేర్ ఇన్ 95. ఈజ్ ఆల్సో తెలంగాణ జన్కోకి తను ఫైనాన్స్ డైరెక్టర్, ఫైనాన్షియల్ కంట్రోలర్ అంటారు. అట్లా అంటే వాట్ ఐ మీన్ టు సే, వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్, ఎస్పెషలీ ప్రెస్ పీపుల్ ఉన్నారు కాబట్టి, ఈ కోర్సు చదువుకుంటే చాలామందికి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అయితే ఏదో ప్రతి వాళ్ళకి ఒకే రకంగా వస్తాయా అంటే, ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఈ కోర్స్ పాస్ అయిన వాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. వాళ్ళ ఇండివిజువల్ క్యాపబిలిటీస్ ఆ రకంగా ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళ సాలరీస్ అన్నీ వస్తూ ఉంటాయి. మహా రాకపోతే ఉన్న 10-15% రావేమో కానీ మిగిలిన వాళ్ళందరూ అబ్జర్వ్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్న ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఇస్ అ గుడ్ జాబ్. ఆల్ పబ్లిక్ సెక్టార్లో చీఫ్లందరూ కూడా, మెనీ పబ్లిక్ సెక్టార్లో కాస్ట్ అకౌంటెంట్లు చీఫ్గా ఉన్నారు పొజిషన్, సిఎఫ్ఓలు ఇటువంటి. చార్టర్డ్ అకౌంటెంట్స్ కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ప్రాక్టీస్కి వెళ్తున్నారు. ఇక్కడ 10 మంది ప్రాక్టీస్కి వస్తున్నారు, బట్ ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్కి ఇస్తున్నారు. ఇది ఒకటి. ఇంకొక బాగా నేను రీట్రేట్ చెప్తున్నది ఏంటంటే, సిఏ పాస్ అవడానికి 4-5 ఇయర్స్ యావరేజ్ టైం అది, అంటే గట్టిగా బ్యాస్ అయితే 4-5 ఇయర్స్ పట్టుద్ది, లేకపోతే 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా కూడా తీసుకుంటారు. ఇది పాస్ అవడానికి మినిమం టైం అయితే 2 ఇయర్స్, యావరేజ్ అయినా కానీ 4 ఇయర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయవచ్చు. పిల్లలు ఇంటర్మీడియట్ దాటిన చదివిన తర్వాత బీకామ్తో పాటు మొదలు పెడితే బీకామైనా 1 సంవత్సరానికి అయినా బ్రహ్మాండంగా కంప్లీట్ చేసినట్టు 20 సంవత్సరాలు. అందుకని మంచి ఆపర్చునిటీ వస్తుంది. అది చాలామందికి ఇప్పటికి కూడా అంత బాగా తెలియదు, సిఏ తెలిసినంతగా తెలియదు. కాబట్టి మీడియా మిత్రుల్ని వీళ్ళందరినీ కూడా, నా దగ్గర మీడియా వాళ్ళ దగ్గర చదివిన పిల్లలు కూడా ఉన్నాడు, ఇప్పుడు మన
టీవీ నైన్లో అతను ఉంటాడండి మురళీకృష్ణ, టీవీ నైన్లో మురళీకృష్ణ ఉంటాడు, వాళ్ళ అన్నయ్య నా స్టూడెంట్, ఎప్పుడు ఆ శాస్త్రి గారు నాకు తెలుసు విజయవాడ. ఇట్లా ఈ తెలియపరిస్తే దీని ద్వారా అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చి ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ స్టూడెంటు అలాగే తక్కువ టైంలో ఏదో తర్వాత మనం తొందరగా సంపాదన చేసి పేరెంట్స్ని ఇంక ఇతరత్ర చూసుకోవాలనుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఇన్ మై ఒపీనియన్. ఇన్ ది ఇన్ దోస్ లైన్స్ ఓన్లీ ఐ హావ్ బీన్ అడ్వైజింగ్ ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్. అలా చాలామంది అయ్యారు, 4000 మంది పైన నా దగ్గర చదివి పాస్ అయ్యి ఆ రకమైన ఉద్యోగం పొందుతున్నారు. ఇది మేము ఎట్లాగూ చెప్తుంటాం, నేను చాలా చోట్ల తిరిగాను మొత్తం కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో. ఐ ట్రావెల్ మెనీ ప్లేసెస్ అండ్ అడ్వైజ్ మెనీ పీపుల్. ఫార్చునేట్లీ స్టేట్ అది డివైడ్ అయిపోయింది, ఇప్పుడు ఏదో ఉంది కానీ అందరూ కొత్త కొత్త జనరేషన్ పిల్లలు వస్తున్నారు, వీళ్ళందరికీ తెలియదు కాబట్టి ఈ కోర్స్ గురించి మీడియా ద్వారానే తెలిస్తేనే బాగా తెలుస్తుందని నా ఉద్దేశంతో నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్ థింగ్స్. అందుకని మంచి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం దీని 4 రీజన్లు ఉంటాయి. ఎస్ఐఆర్సీలో 4 రీజన్లో ఎస్ఐఆర్సీ ప్రతి రీజనల్ కౌన్సిల్కి చైర్మన్ ఉంటారు. నేను ఐ హ్యాపెన్ టు బి ద రీజనల్ కౌన్సిల్ చైర్మన్ ఫర్ సౌత్ అండ్ అవర్ సౌత్ ఇండియా కంట్రిబ్యూటింగ్ 54% ఆఫ్ ద ఆల్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ మనీ అండ్ ఎవ్రీథింగ్ టు ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్. మెంబర్స్ కూడా సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ కూడా ఎక్కువ, తద్వారా మెంబర్స్ ఎక్కువ ఉంటే ఆ మెంబర్స్ కూడా ఎక్కువ వస్తాయి. అందుకని మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, బికాజ్ ఐఎమ్ నాట్, నేను మొదటి చిన్నప్పటి నుంచి ఉన్నవాడిని కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాల్స్ సపరేట్లీ ఎనీహౌ, దో వీఆర్ ఫిజికలీ డివైడెడ్ మెంటల్లీ ఏదో ఒకటి అనుకోని అంటున్నాను. ఈ దీంట్లో ఇంకా మాకు బాగా డెవలప్ చేసేది మళ్ళీ సౌత్లో ఈ కంబైన్ స్టేట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చేది. తద్వారా ఇటువంటి బిల్డింగ్లు దాంట్లో ట్రైనింగ్ ఫెసిలిటీస్ మెంబర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇంకా సౌత్లో ఎక్కడైనా కానివ్వండి, దానికి ఇవన్నీ చేయడం కోసం ప్రెసిడెంట్ గారిని ఇటువంటివన్నీ చేసినప్పుడు ఓపెనింగ్ చేస్తే మరి వీ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ హిమ్ సో దట్ వీ కెన్ గెట్ వాట్ ఎవర్ వీ వాంట్ దేర్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ దట్ అవర్ ప్రెసిడెంట్ విల్ డెఫినెట్లీ అగ్రీ ఫర్ దిస్. ఇటువంటివన్నీ చేయడానికి బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తూ మా మీడియా మిత్రులు కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మీడియా ద్వారా వస్తేనే బాగా తెలుస్తుంది, మా వాళ్ళు ఏది చేర్చుకోవడానికి చదువుతున్నారు అని అనుకుంటారు. నార్మల్గా అక్కడ విజయవాడలో అయితే వాళ్ళు వేస్తారు మా ఉజ్వల భవిష్యత్తు సీఎంఏకి ఇట్లా హెడ్డింగ్ పెట్టి చాలా చక్కగా వేసేవాళ్ళు. కొన్నాళ్ళు ఉంటుంది ఆ రకంగా ఉంటుంది. అయినా మీడియా పిల్లలు కూడా చదువుకోవడం మంచి, ఇది ఒక మంచి కోర్స్ అన్నమాట. సీఏ అంటే ఎక్స్పెన్సివ్, టైమ్ డ్యూరేషను ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. అఫ్కోర్స్ నేను 3 చదువుకున్నాను కాబట్టి 3 చదువుకొని నాకు అనుభవం మీద నేను జనాలందరికి ఇచ్చే అడ్వైజ్, నా పిల్లలకు కూడా, నేను నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో అడ్వైజ్, ఇదే చదువుకున్నాను. చదువుకూడదని కాదు, కావాలంటే అవి కూడా చదువుకోవచ్చు, బట్ వాట్ ఎవర్ ఐ ఫీల్ టు బి అప్రోప్రియట్ వెన్ వీఆర్ అడ్వైజింగ్ అండ్ వీఆర్ కమ్ వెన్ పీపుల్ ఆర్ కమింగ్ టు అస్ వాట్ వీఆర్ అడ్వైజింగ్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఇన్ ద సేమ్ సెన్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ, మెనీ స్టూడెంట్స్, మెనీ పీపుల్ ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్ అండ్ డూయింగ్ వెరీ వెల్. ఇంతటితో నేను అయిపోయింది. మా ప్రెసిడెంట్ గారు ఒకసారి, ఐ హావ్ మిస్ వన్ పాయింట్ టుడే, కాస్ట్ సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఐ హావ్ టోల్డ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈస్ క్యాన్ డూ అడ్వైసెస్ ఆన్ జిఎస్టీ మ్యాటర్స్, ఈస్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఆన్ జిఎస్టీ మ్యాటర్స్, ఈస్ ఆల్సో రికగ్నైజ్ యాజ్ అన్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అండ్ ఆల్సో క్యాన్ డూ వాల్యుయేషన్. సో దీస్ ఆర్ ద యాడెడ్ ఏరియాస్ before besides doing cost audit or doing practice or being employment, one can be a insolvency professional, one can also be do valuation. We can also represent in NCLT. We can represent in NCLT. In the Companies Act 2013 also, there are several avenues for cost and management accounting. Several many, those details I am not telling. There are several avenues for cost and management accounting. And we are the first institute among the professional institute to conduct online examination. Although there might be some technical glitches, as because it was for the first time, but we have conducted this as because there was a COVID atmosphere. The entire country, so we thought we might relook again, but we thought as because there was COVID, and many of the students were getting afraid, so we have conducted examination from home-based and center-based also. But we are strict in our approach. In case any student is found copying,
in home based examination you will be debarred from appearing five terms, successive five terms in the examinations. We will take strict action starting from lodging of FIR. We will take strict action against any unfair means taken in examination. Thank you. ఇంకోటండి బ్యాంక్రప్ట్ చట్టం వచ్చిన తర్వాత దివారా చట్టం వచ్చిన తర్వాత ఇన్సాల్వెన్స్ ప్రొఫెషన్కి ఎక్కువ విలువ పెరిగింది. మా ఇన్స్టిట్యూట్లో చాలా మంది ఇన్సాల్వెన్స్ ప్రొఫెషన్లో జాయిన్ అయ్యారు, అందరూ పాస్ అయ్యారు. అంటే ఇన్కమ్ టాక్స్ కొన్ని మార్పులు రావడం వల్ల వాల్యుయేషన్కి విలువ ఎక్కువ పెరిగింది. అంటే ఒకప్పుడు ఇన్కమ్ టాక్స్ ప్రకారం సిఏ వాల్యుయేషన్కి విలువ ఉండేది, ఇప్పుడు అది మార్చారు. వాల్యుయేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యేవాళ్ళకే ఇది వెళ్ళింది. దాని ప్రకారం కూడా సిఎంఏ ద్వారా వాల్యుయేషన్ ఎగ్జామ్ వెళ్ళిన వాళ్ళు సిఎంఐ ద్వారా ఇన్సాల్వ్ చేయడం వారికి మంచి ప్రతిభ వీళ్ళకు ఉంది, అటు ఆ సంస్థ కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇంకేమైనా మీరు ప్రశ్న ఉంటే అడగచ్చు, మేము చెప్తాం. స్పెసిఫిక్గా హైదరాబాద్ చాప్టర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాప్టర్స్ ఇన్ ఇండియా, విచ్ ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వి హావ్ ఆల్సో హావింగ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ and we will be utilizing that building also in a profitable manner. I must say the chapters are the ambassadors of the institute. Hyderabad chapters is one of the best chapters in India. Thank you. సిఏలో ట్రైనింగ్ పీరియడ్ ఉంది, 3 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అండి. దాన్ని ఆర్కెస్ట్రా పడతారు, అది అయిన దగ్గర ఎగ్జామ్ రాయలేదు. తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్. ఇవాళ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అండి, ఇట్స్ రెనోవేటెడ్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ బోత్ సనత్ నగర్ అండ్ హిమాయత్ నగర్. సో ఇక్కడ మేము రెనోవేట్ చేసేది ఎందుకంటే క్లాస్ రూమ్స్ కానీ క్లాస్ రూమ్లన్నీ కూడా బాగా ఎఫెక్టివ్గా చేయడం కోసం మనం బిల్డింగ్ బాగా పాతగా పాతగైపోయినాయి. ప్లస్ మీటింగ్స్ కానీ ప్రొఫెషనల్స్కి రెగ్యులర్గా ఇక్కడ ప్రొఫెషన్సీ ఇంప్రూవ్ చేయడం కోసం ఇక్కడ క్లాసెస్ ఏర్పాటు చేస్తాము. అలాగే స్టూడెంట్స్కి ఇమీడియట్గా పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ కాగానే ఆన్లైన్ క్లాసెస్ మొదలు పెట్టాము. ఈవెన్ నవ్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ కంపేర్ టు ఎంటైర్ ఇండియా 100% బిఫోర్ కరోనా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ క్లాసెస్, అంతకన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తున్నాం. సో అందుకని ఇక్కడ పర్టికులర్గా హైదరాబాద్ చాప్టర్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి పర్సంటేజ్కి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈవెన్ ఇక్కడ జాయిన్ అయిపోతే ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అవ్వక్కర్లేదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వెళ్తారు. ఒకసారి హైదరాబాద్ చాప్టర్లో రిజిస్టర్ చేసుకుంటే విల్ గివ్ మోర్ దెన్ వాట్ ఎవర్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి. సో అంత ప్రొఫెషనల్స్ తోటి బాగా ఇస్తున్నాము. సో దానికోసమని ఇమీడియట్గా క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేశాము. ఆల్మోస్ట్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, ఆన్లైన్ క్లాసెస్కి ఉంది, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంది. సో దానికోసము మాకు ఫండ్స్ రిలీజ్ చేసి మాకు ఇక్కడికి వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు వీ థ్యాంక్ అవర్ ప్రెసిడెంట్ అండ్ విత్ ప్రెసిడెంట్ హ్యాండ్స్ వి ఆర్ ఏబుల్ టు ఓపెన్ అవర్ బిల్డింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ హాస్పిటాలిటీ, లవ్ అండ్ అఫెక్షన్ షవర్డ్. And I am also thankful to all the members for their support. With their support, I could become the president of the institute. And I am also thankful to the media people. I am also thankful to all the members of Southern India for their continuous support, love and affection showered on me. And today I am the president because of your blessings. Although I hail from Eastern India, I am getting support from all the regions. I am personally thankful to all the members of their southern region. I am also thankful to all the illustrious past presidents from the southern region, Dr. A. S. Durga Prasad and Dr. and there were B.B. Ramanamurthy and all other illustrious persons like President from Southern India was 2004, who died? H.R.S. Subramaniam. H.R.S. Subramaniam, I had an opportunity to work with him. He was I was the regional council member. He was in the central council. I had listened to one of the lectures at Asansol. I was mesmerized. So there are always illustrious persons from South who have contributed for the my great regard to N.P. Sukumaran, who was also from South. My great regard to Kollan Raman. Kollan Raman, illustrious past president of our institute. So I have brought great love and affection from South.
My grandfather is an historian. His name is Sudhir Kumar Mitra. He has died. He has written a book in Bengali, Temples of South India. This is for your information. I am a partner management accountant. I started my career in 1987 with AP State Financial Corporation as junior assistant. At that time, there is a provision for giving a promotion if anybody passes ICW inter. He will be promoted to the next cadre, that is senior assistant. And from there, he will become, if he passes the final examination of CMA, he will be promoted to junior officer. Like that, he was there. Unfortunately, that system is discontinued. From 1991 onwards, it was discontinued. So anybody passes ICW inter or final, he will be limited to the cadre of junior officer only. From there onwards, there is no opportunity to get promotion if you pass the ICW final examination also. And then, that ICWA final examination is a measure to join in the corporation as deputy manager. That is the qualification the candidates should have. Like that, I missed that opportunity because I started ICWA in 1989 after joining the corporation. Unfortunately, I completed it final examination in 2008 June. That means it took me to complete the examination at about 10 years, like that it was 10-12 years. But into a chairman, sir, the examination is all open.